ఇంకే తప్పు చేయాలి. ఒక్క దినం గడిచింది, రెండవ దినం, మూడవ దినం కూడా గడిచింది, మేమిచ్చిన గడువే గడిచింది, ఇది నాలుగవ దినం, ఇంకా మా చంద్రశేఖరుడు రాలేదు. ఆయన రాకపోతే అది మా దోషం మహారాజా. దోషం ఎవరిదైతేనే, దొరికింది మనం దండిస్తున్నారు అనిపించాల్సిందే. ఆ మాట అన్నా బాగుంది, ఇంకా అలసి ఎందుకు? రే సిద్ధంగా ఉండండి. ఒకటి, రెండు. ఎవడు నువ్వో? నాయన నాయన నమస్కారం అన్న. నమస్కారం మామగారు. నమస్కారం మామగారా? అవును అన్నగారు. ఏమి కోడలు? చాలా సంతోషం. దీర్ఘ సుమంగళీభ మహారాజా. చేతుల్లో పెడుతున్నాయి, మూడు చెప్పండి. మేం చెప్పాం, కావలిస్తే మీరే చెప్పుకోండి. అమ్మాయిని అంతఃపురంలో తీసుకెళ్ళండి. అయితే వీళ్ళు చేసి నేరం ఏమిటి నాన్నగారు? ఇంకేం చేయాలి, నువ్వు పల్లకిలో వెళ్ళడమే వీళ్ళ నేరం, వెళ్ళిన వాడివి, ఇంతవరకు తిరిగి రాకపోవడమే వీళ్ళ నేరం. మరి వచ్చానుగా. అవును, ఈనాడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఆ వివరం అంతా తర్వాత చెప్తాను, ముందు వాళ్ళు వదిలిపెట్టండి. అవును, వదిలేయండి. ఆగండి ఆగండి, వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. మాది ఒకే మాట, ఒకే బాణం, అర్ధరాజ్యం ఇచ్చి మరీ వదిలిపెడదాం. మాకు ఏ రాజ్యం వద్దు మహారాజా, మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలు. అదేలా వీలవుతుంది? మీరు అర్ధరాజ్యం అన్నా పుచ్చుకోవాలి, లేకపోతే మీ తలకాయలన్నా మాకు ఇచ్చుకోవాలి. మాది ఒకే మాట, ఒకే బాణం. రే వీళ్ళు కట్టేయండి రా, మూడు చెప్తాను. మహారాజా మహారాజా, అర్ధరాజ్యం కాదు, రాజ్యం అంతా ఇచ్చినా పుచ్చుకుంటాం, మమ్మల్ని వదిలేయండి. మేము అర్ధరాజ్యమే ఇస్తానన్నాం, సంపూర్ణ రాజ్యం చచ్చి పెట్టిన ఇవ్వం. మాది ఒకే మాట, ఒకే బాణం. చంద్రశేఖర, పల్లకిని ఎక్కడ ఉంచావు? మందిరం పైన ఉంచాను నాన్నగారు. అయితే సరే, వీళ్ళని ముహూర్తం చూసి సత్కారం చేద్దాం, విడిదికి తీసుకెళ్ళండి. మందిరం తమది, మీరు ఎప్పుడు పిలిచినా మీ సేవ చేయడానికి మేము అందరూ కాస్తూ ఉంటామమ్మా. మీ ఎవరాధ్యారి మందిరం అక్కడ? ఈ మందిరానికి రాగలేనమ్మా. వసతులు ఏర్పాట్లు సరిగా ఉన్నాయా? నా ఇంట్లో నాకెలా ఉంటే ఇంత ఆలస్యమైంది. పల్లకి చేసిన శిల్పులకు మా నాన్నగారు అర్ధరాజ్యం ఇవ్వటానికి ముహూర్తం పెట్టించారు. శిల్పులకు అర్ధరాజ్యం? మాది ఒకే మాట, ఒకే బాణం. ఇస్తామన్నాం, ఇస్తున్నాం. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేమా? వివాహం చేసుకున్నారా? వివాహమా? మీ అంగీకారం లేకుండా, మీ ఆశీర్వచనం పొందకుండా వివాహం చేసుకుంటామా నాన్నగారు? అవునవును, ఎలా చేసుకుంటారు? మా ఆశీర్వాదం ఉండి తీరాల్సిందే. మీ జన్మదినోత్సవం నాడు వీల్లేకపోయింది, వివాహ మహోత్సవం నాడు విచిత్ర వస్తువు బహుకరిస్తాం, ఆశీర్వదిస్తాం. మాది ఒకే మాట, ఒకే బాణం. చంద్రశేఖర, అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? అలాగే నాన్నగారు. ఎలా ఉన్నావు? బాగున్నారండి. బాగుండే. మహారాజు లేవలేమో? లేరండి. నేను ఉద్యోగం నుంచి కూడా తీస్తా. లేండి, ఉన్నారని ఎలా చెప్పమంటారండి? మా మహారాజు గారు మీకు నా పొడుగ్గా ఉంటారు, మీరు పొట్టి. ఆహా, అదా మహారాజు గారు, మీరు వెళ్ళండి. అదేమిటి ఎలా ఉన్నారు? ఆశించి నందనప్పుడు ఇంకెలా ఉంటాను. అర్ధరాజ్యంలో అర్ధభాగం మీకు అందుతూనే ఉందిగా. ఎవరై కావాలి రాజ్యాలు? ప్రేమించిన ప్రియురాలు దక్కనం. ప్రియురాల ఎవరో చెప్పండి, ఈ పుచ్చరాజు సేనా సమేతంగా వెళ్లి తీసుకొస్తాడు. అది నీకు సాధ్యం కాదు, ఆమె చంద్రశేఖరునికి భార్య కాబోతోంది. ఆమె గొప్ప శక్తి వచ్చిందే. నేను చెప్పలేదు అది మన శక్తికి మించినదని. శక్తికి మించినదైతే యుక్తితో సాధించవచ్చు, కానీ సాధించావా? ఆమె తండ్రి రాజ్యాన్ని తని. నిజమేనా? ముమ్మడి. అయితే ఆమె నీ వశమైందన, కానీ మనం ఆమెతో పారిపోతుంటే రాజభట్లు పట్టుకుంటాం. అలాగే ఉండేది మేడం ఇదేగా? అవును,
అయితే నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. రాజ్యమే అరాజకమైపోతుంది. ఎలాగో దుఃఖం దిగమింగుకుని సత్యమవుతుంది మంత్రి గారు. ఒక్కగానొక్క బిడ్డ ఆమె వరించిన వారిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టానికి కూడా నోచుకోలేకపోయాం. ధర్మం పేరిట ఆమె గొంతు కోసం నా చిట్టు తల్లి ఎక్కడుందో ఏమైపోయిందో. క్షమించండి మహారాణి, నేనే మీ హృదయాల్లో ఆరని చిచ్చు రదులు కొల్పాను. ఏం చెయ్యను, నా బాధ్యత అలాంటిది. కన్న కొడుకుపై సైతం కసాయితనం చూపక తప్పలేదు నాకు. మీ బిడ్డ ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికుందని ఉంది మహారాజా, ఉంది. అమ్మాయి కూడా ఇవ్వుల్లోనే ఉంది. నా చిట్టు తల్లి ఇక్కడే ఉంది. ఎక్కడుందిరా ఎక్కడ? ఏమిటా పిచ్చివాగుడు, రాకుమారి ఇవ్వుల్లో ఉండడమే? నిజం మహారాజా, అమ్మూరు గుడి కాదు, నా కళ్ళారా చూశాను. ఇడిదేవదత్త ఇడిదేవదత్త అని అరుస్తుంటే బాణసుందరి బాణసుందరి అని ఓ మనిషి రాకపోతుంటాడు. సరే నీవు వెళ్ళు. ప్రభు, ఏమిటలా చూస్తున్నారు? వాడికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? ఇప్పటికి అమ్మాయి తెలియదు కనుక వెంటనే సేనాపతిని పంపించండి. నా బిడ్డను నా కళ్ళకు చూపించండి. మహారాణి గారి కోరికను కాదంటారంట, సేనాపతికి అనుకునే ఇవ్వండి, ఇంకానే తీసుకొస్తారు. సరే సేనాపతి చెప్తాం. ఎవరో మీరు తెలుసుకున్నా? ఏమేమి తీసుకెళ్ళి రాజుగారు గారు చెప్తాను. మిత్రద్రోహం, రాజద్రోహం చేసిన నీకు నీ బాబుకి మిత్రద్రోహం చేసిన తప్పు లేదులే. అమ్మా, మీరు మా మహారాజు కుమార్తెను తెలియక తప్పు చేశారు, క్షమించమ్మా. ఎవడు అడ్డొచ్చినా సరే అమ్మా, నిన్ను తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్తా. రాజకుమారి, ఏమిటిది? యావదత్తుడు ఏమిటి? పట్టాలా ఆ దుర్మార్గుడు ఎవరా? వెతకండి. రాకుమారి, దయచేయండి వెళ్దాం.